ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చామండి. అదేంటంటే, నేను మొన్న నా ఇంట్రడక్షన్ వీడియో చేశాను కదా, దానికి వచ్చేసి చాలా రెస్పాండ్ వచ్చింది. ఏంటంటే, మేము ఇక్కడ యాక్చువల్గా మేము ఉండేది రెంటెడా ఓనా అవన్నీ అడిగారు అనమాట. మేమైతే ప్రస్తుతానికి ఉండేది రెంటెడే అండి, ఓన్ హౌస్ ఏం కాదు. సో నేను చెప్పాను కదా, మా హస్బెండ్ది కాంట్రాక్ట్ జాబ్ అని చేంజ్ అవుతూ ఉంటాము. ఇప్పుడైతే మేము ఇండియానా స్టేట్లో ఇండియానా పోలీస్ అనే సిటీలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మాది ఇది 1500 అనమాట, 2 బెడ్ 2 బాత్. 1500 అంటే ఆల్మోస్ట్ 1.5 lakh వర్క్, 1 lakh అనమాట ఇండియన్ కరెన్సీలో. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయంటే, ఎలక్ట్రిసిటీ బిల్లు, మెయింటెనెన్స్ ఖర్చు అవన్నీ మనమే పే చేయాలి. సో మనకి అరౌండ్ 8000 అలా శాలరీ వచ్చిందంటే, మొత్తం మన గ్రోసరీ బిల్లు అవన్నీ పోను. సేవింగ్స్ అయితే బాగానే మిగులుతాయి, అంటే మనం ఉండే ఒక్కోసారి మనం అవుటింగ్ కదా వెళ్తుంటాం కదా, సో అవన్నీ కంట్రోల్లో పెట్టుకొని అలా ఉన్నామంటే సేవింగ్స్ బాగానే ఉంచుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడ చాలామంది జాబ్స్ పోవడం అలా అవుతున్నాయి కదా, సో ఈ టైంలో కొంచెం కష్టమే. లేదంటే ఇక్కడ జాబ్స్ అవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎంతైనా ఇండియాతో పోల్చుకుంటే లైఫ్ అనేది ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. పేరెంట్స్కి వాళ్ళందరికీ దూరం ఉంటాం కదా, అదనమాట. సో ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట, అవన్నీ మర్చిపోయాను. ఇంకైతే ఇక్కడ వచ్చేసి ఎవరైనా బేబీ కన్సీవ్ అయ్యారంటే వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్ ఉండాలన్నమాట. సపరేట్ బెడ్రూమ్ ముందే అడుగుతారు మీకు బేబీస్ ఉన్నారా లేదా అని. సో బేబీస్ బోర్న్ అవ్వకముందే మనం ఒకవేళ ఎప్పుడైనా షిఫ్ట్ అవుతున్నామంటే వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్ అంటూ ఉండాలి. మా అమ్మాయి నేనేం మాట్లాడితే అది ఇమిటేట్ చేస్తుంది అనమాట. ఇంకా వచ్చేసి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అవన్నీ నేను నోట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మామూలుగా అయితే నాకు నేను జాబ్ చేస్తున్నాను అని కూడా చాలామంది అడుగుతున్నారు. నేనైతే జాబ్ ఏం చేయట్లేదండి. ఏంటంటే ఇక్కడ హస్బెండ్కి జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ 5 ఎన్ని డేస్ ఉంటే అప్పుడు మనకి ఈఏడి అప్లై చేసుకోవచ్చు. బట్ మా కృష్ణకి జాబ్ వచ్చేసి ఇంకా 2 ఇయర్సే అవుతుందన్నమాట. సో తను మాస్టర్స్ కోసం ఇక్కడికి వచ్చాడు కాబట్టి నేను డిపెండెంట్ వీసా ఉన్నాను. సో నేను జాబ్ చేయడానికి కుదరదు. ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి గ్రాసరీస్ అవన్నీ 15 డేస్కి అలా వెళ్తాము. అది ఆల్మోస్ట్ నేను ఒక వేరే వీడియోలో చేశాను కదా, 100-150 వరకు అవుతుంది అనమాట 2 వీక్స్కి ఒక ఫ్యామిలీకి. అంటే 10,000-12,000 అనమాట. ఇండియాలో ఒక 4 మెంబర్స్ బతకొచ్చు, మేము ఇక్కడ ఇద్దరం బతుకుతున్నాము అది ఆ ఖర్చుతోటి. ఇది వచ్చేసి నేను యాక్చువల్గా నైట్ షూట్ చేస్తున్నాను, ఇంకా స్లీపింగ్ టైం అయింది, సో తను పడుకోబెట్టాలని. ఇంక ఇప్పుడైతే నేను ఈరోజు మీతో 2 హెల్దీ రెసిపీస్ షేర్ చేసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి ఓట్స్ తోటి అండ్ ఓట్స్ హనీ తోటి కేక్ ప్రిపేర్ చేశాను. అండ్ ఇంకా వచ్చేసి మామూలుగా ఇంకేం ప్రిపేర్ చేశాను, పండుమిరపకాయ పచ్చడి, ఆ రెండు మీతో రెసిపీస్ షేర్ చేసుకుంటాను. ఎవరికైనా నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైమ కృష్ణ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఒకవేళ మా హౌస్ టూర్ చేయమన్నా నేను ఒకరోజు మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసి అదంతా మీకు షేర్ చేసుకుంటాను. ఎవరికైనా వీడియో కావాలి అంటే, యాక్చువల్గా నేను ఆల్రెడీ ఒక చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను అనుకుంటా. ఏం హౌస్ అంటే ఏం లేదు, మా పాత ఇల్లు హౌస్ టూర్ చేద్దాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం అని ప్లానింగ్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు, అవన్నీ నేను మర్చిపోయాను. ఇంకా యాక్చువల్గా ఇంకా 2 వీక్స్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి లైవ్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ లైవ్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ అవన్నీ ఉన్నా మేము క్లారిఫై చేస్తామన్నమాట. ఇంకా అది వచ్చేసి ఇప్పుడు 4th June తనది 3rd birthday వస్తుందన్నమాట. ఆ 3rd అంటే 3 ఇయర్స్ ఫుల్ అయ్యి 4th ఇయర్కి. ఇంకా తిన మామూలుగా అయితే కరోనా లేకపోతే 23rd నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుందన్నమాట. యాక్చువల్గా యూఎస్లో కరోనా అనేది చాలా కరోనా ఎఫెక్ట్ చాలా ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు స్కూల్స్ ఏం స్టార్ట్ చేసి వెళ్ళలేదు. మేము కూడా ఇండియా వచ్చే ప్లాన్లో ఉన్నామన్నమాట. ఇంకా మాది కూడా కన్ఫామ్ కాదన్నమాట,
కాలేదు ఇంకా ఇండియా ఎప్పుడు వస్తామో, ఇప్పుడు ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ ఉన్నాయి కదా. యాక్చువల్గా అయితే ఏప్రిల్లోనే ఇండియా వచ్చే ప్లాన్ ఉన్నది, కానీ అవి అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కృష్ణ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ అండి. ఇంకా నేనైతే హౌస్ వైఫ్ ప్రస్తుతానికి, నాకు ఇంకా పర్మిషన్ రాలేదు. సో పర్మిషన్ వస్తే నేను కూడా జాబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పటికే అద్దె పెద్ద అయిపోతుంది కదా, ఇప్పటికే పెద్ద అయిపోయింది, తన పనులు తనే చేసుకుంటుంది. తను ఒక్క తినడం ఒక్కటే పెంకిగా ఉంటుంది, కానీ మిగతావన్నీ తనకు తానే చేసుకుంటుంది అనమాట. ఓకే, నాకు ఇంకా ప్రాపర్ అవన్నీ మీతో క్లారిటీగా చెప్పలేదు కదా. మాది వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్లో కనిగిరి, కనిగిరి ఐడియా ఉంటే కనిగిరి అనే ఊళ్ళో చిన్న సిఎస్ ఫ్రమ్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఊరు అనమాట. డిచిపేట అనే చిన్న విలేజ్ అది మాది. మా నాన్నకు వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు, నేను ఒక్కటే అమ్మాయిని అనమాట. నేనే పెద్ద, తన తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు వచ్చేసి ఇద్దరు చదువుకుంటున్నారు. పెద్ద అబ్బాయి వచ్చేసి జాబ్ చేస్తున్నాడు అనమాట. చిన్న అబ్బాయి కూడా కొన్ని రోజులు చేశారు, ఇప్పుడు గవర్నమెంట్ ప్రిపేర్. ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి సిఎస్ ఫ్రమ్లో ఉంటారు. మా మామయ్య వచ్చేసి మెడికల్ షాప్ అనమాట, మాకు మెడికల్ షాప్ ఉంది. హరి అంటే హరికృష్ణ మా హస్బెండ్ పేరు. తను వచ్చేసి వాళ్ళు ఇద్దరు, మా హస్బెండ్, మా హస్బెండ్ కోచ్ ఇళ్ళ చెల్లెలు అనమాట. తన పేరు వచ్చేసి తులసి ప్రవళిక. వాళ్ళేమో బెంగళూరులో ఉంటారు. తను మ్యారీడ్, తనకు కూడా ఇద్దరు పిల్లలు. ఇంకా అత్తయ్య మామయ్య వచ్చేసి ఊర్లోనే ఉంటారు. వాళ్ళు వచ్చేసి షాప్, ఇంకా షాప్ ఉన్నాయి కదా అవి చూసుకుంటుంటారు అనమాట వాళ్ళ బిజినెస్. ఇంకా మామయ్యకి వచ్చేసి ఒక్కడే అబ్బాయి కృష్ణ. ఇంకా తను వచ్చేసి ఇలా యుఎస్లో ఉన్నాం. మేమేమి యుఎస్లో సెట్ అవ్వాలని రాలేదు, కొన్ని రోజులు ఉండేసి వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చామన్నమాట. ఇంకా అంతే అండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. కెన్ యూ స్విచ్ ఆఫ్? ఇక్కడ వచ్చేసి నేను పండుమిరపకాయ పచ్చడి పెడుతున్నానండి. నా దగ్గర పండుమిరపకాయలు ఉన్నాయి. సో దానికోసం వచ్చేసి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ వచ్చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1 ఫుల్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేయించుకుంటున్నాను. ఇవి వేయించుకొని వీటిని పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. వీటిని వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని వచ్చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మంచిగా ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం వచ్చేసి ఇంకా టమాటోస్ తీసుకోవాలి. టమాటోస్ వచ్చేసి నేను 3 తీసుకున్నాను. నేను పచ్చిమిర్చి వచ్చేసి 500 గ్రామ్స్ కుళ్ళేవండి, ఇవి 250 గ్రామ్స్కి 3 టమాటోస్ తీసుకున్నాను. అండ్ 10 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ వచ్చేసి తడి లేకుండా చూసుకోవాలండి. టమాటోలు అస్సలు తడి ఉండకూడదు. వాష్ చేసి వాటర్ని మనం మంచిగా పేపర్ టవల్తో తుడి చేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి టమాటోస్ని మగ్గించుకోవాలన్నమాట. టమాటోస్ బాగా మగ్గాలన్నమాట. టమాటోలో ఉన్న వాటర్ అంతా వినికిపోవాలి. టమాటోస్ వచ్చేసి మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను టమాటోస్ మంచిగా వేయించుకుంటున్నాను. టమాటోస్ వేయించుకునేలోపు మనం చింతపండులో వచ్చేసి మనం అవేంటి చింతపేలికలు అంటారు కదా, చింతపండు అవి విత్తనాలు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ టమాటోలు ఉడుకుతున్నప్పుడే మనం సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి టమాటోలో ఉన్న వాటర్ అంతా తొందరగా ఇంకిపోతుంది. టమాటోలు కుక్ అవుతున్నప్పుడు ఇందులో వచ్చేసి మనం స్మాల్ పించ్ ఆఫ్ పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేయడం వల్ల పచ్చడి అనేది మనకి మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకిక్కడైతే నాకు టమాటోస్ కుక్ అవుతున్నాయి. టమాటోస్ కుక్ అయ్యేలోపు మనము ఏవైతే మస్టర్డ్స్ ఉన్నాయో వాటిని గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి. చింతపండు యాడ్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ చింతపండు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి క్వాంటిటీని బట్టి చింతపండు వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 250 గ్రామ్స్ పచ్చిమిరపకాయలకి చూపిస్తున్నాను, అదే పండుమిరపకాయలకి 3 టమాటోస్. ఎంతైతే పండుమిరపకాయలు తీసుకుంటామో అంతే టమాటోలు కూడా తీసుకోవాలి. అవి తీసుకొని మంచిగా వాటిని కుక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వాటర్ మంచిగా ఊరుతుంది చూసారా, ఈ వాటర్ అన్నీ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మంచిగా వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత టమాటోల్ని చల్లారి పెట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే ఇంకో 5-10 మినిట్స్లో ఈ టమాటోస్ కుక్ అయిపోతాయి. కుక్ అయిపోయిన తర్వాత వీటిని స్విచ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు వేయించుకోవాలి.
కుక్కర్ చూసారా, సజ్జతో దాచాను. చింతపండు టమాటోలు అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి అన్నమాట. నాకు చింతపండు ఇట్లా కుక్ అవుతున్నప్పుడు మీరు కొంచెం టేస్ట్ చూడండి. ఎప్పుడైనా నిలువ ఉండే పచ్చళ్ళలో టేస్ట్ చూడకూడదు అంటారు, కానీ చూసుకోండి. ఇది ఎందుకంటే కొంచెమే పెడుతున్నాను కదా క్వాంటిటీ. ఇప్పుడే మనం సాల్ట్ వేసేసుకోవాలండి. మళ్ళీ సాల్ట్ అండ్ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడైతే నాకు టమాటోస్ మంచిగా కుక్ అయిపోయాయి, ఇంకా ఆల్మోస్ట్ డన్ అయినట్టే. ఇందులో వాటర్ ఏం లేవు చూడండి, మంచిగా గుజ్జు ఏర్పడింది. ఇంకా చల్లారిన తర్వాత నేను వీటిని 2 times గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి కొన్ని పండుమిరపకాయలు అండ్ ఇంకా వచ్చేసి అది చింతపండు టమాటో గుజ్జు ఏదైతే ఉందో అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే మెంతిపడి ఉందో ఆ మెంతిపడిని అండ్ మనం ఇంకా నాకు కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది, సాల్ట్ యాడ్ చేసి మంచిగా దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. బాగా కలిసేలాగా బాగా కలపాలండి. మెంతిపిండి సాల్ట్ అనేది పచ్చడికి మంచిగా పట్టాలి. ఇక్కడ వచ్చేసి నేను ఇంకొంచెం క్వాంటిటీ ఉంది కదా అది కూడా యాడ్ చేసి మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఇవి థాయి చిల్లీ అనమాట. ఇవి చాలా స్పైసీ ఉన్నాయి. అసలు పచ్చడైతే తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపించింది, కానీ కారం అనిపించింది. నెయ్యి వేసుకొని ఆ రైస్లో తింటే మాత్రం సూపర్ ఉంది. ఇంకిక్కడైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. మనం ఎంతైతే పండుమిరపకాయలు తీసుకున్నామో అంతే 250 grams అంటే 1/2 cup ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు పోపులో కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పోపు మంచిగా వేగాక ఇందులో వచ్చేసి పచ్చిశనగపప్పు. కొంచెం పోపు ఎక్కువ వేయాలండి, ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ పోపు అనేది పంటికి తగలడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంక ఇక్కడైతే నాకు పోపు ఆల్రెడీ రెడీ అవుతుందండి. ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్గా మనం దించేటప్పుడు కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు మంచిగా వాటర్ లేకుండా మనం పేపర్ ట్రవల్లో డ్రై పెట్టాలండి, సో దట్ పచ్చడి అనేది తొందరగా చెడిపోదు. ఇంకా పచ్చడి వచ్చేసి రెడీ అయిపోయింది. దీన్ని వచ్చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ పోపు వచ్చేసి నాకు రెడీ అవుతుంది చూసారా. ఇవి వచ్చేసి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత పైన ఒక క్యాప్ పెట్టండి. ఒకసారి వాటర్ ఇవి వచ్చేసి చిల్లి ఆయిల్ అనేది మనకు మొహాన్ పడుతుంది. ఇంక ఇప్పుడు ఏదైతే పచ్చడి ఉందో దాంట్లో మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత పోపు అంతా దానికి పట్టిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లో తీసి పెట్టుకున్నామంటే 1 day తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇవి వచ్చేసి వేడివేడి అన్నంలోకి పెట్టి తిన్నారంటే చాలా టేస్ట్ ఉంటుంది. దోశల్లో చపాతీలో దేంట్లోకైనా బాగుంటుంది. ఇంకా చేసిన తర్వాత మా ఇంట్లో ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చిందనమాట, మీకు చూపిస్తాను. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా అంతే టేస్ట్ ఉందన్నమాట. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హన్నకృష్ణ బ్లాగ్స్. ఇంకా మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. వాట్ యు డూయింగ్ కన్నా? Nothing. You I make got some. Yes. Oats cake. You making oats cake? You yes. like you like it, Nana? Yes. Can you taste powder? You want yes. to taste powder? Yeah. Okay, Mama. Huh? No. 1/2 tablespoon బేకింగ్ పౌడర్, 1/2 tablespoon బేకింగ్ సోడా వేశాను. ఇప్పుడు ఇలాచి పౌడర్ యాడ్ చేయి. వేయినాను ఇలాచి, యా ఇలాచి పౌడర్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓన్లీ హనీ మిల్క్ అండ్ ఓట్స్ తోటండి. చాలా హెల్దీ అండ్ ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళైతే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఒక స్మాల్ పించ్ బేకింగ్ పౌడర్ అండ్ స్మాల్ పించ్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. అండ్ ఇంకొక 1/2 tablespoon ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. అన్నీ హెల్త్కి మంచిదే. అండ్ ఇంకా దీనికి కావాల్సినటువంటివి నట్స్, ఓట్స్, మిల్క్, హనీ, ఇంకా అంతే అండి. ఎగ్స్ కూడా కావాలి, 2 eggs. అండ్ దీన్నైతే ఎలా గ్రైండ్, ఫస్ట్ వచ్చేసి నేను ఓట్స్ తీసుకున్నాను.
తీసుకున్నాను అనమాట. ఓట్స్ 1.5 కప్ తీసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఏవైతే హోల్ అవి ఉంటాయో ఓట్స్ వాటిని వచ్చేసి ఇంకో 1 కప్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ ఓట్స్ యాడ్ చేసిన తర్వాత మనం ఏవైతే డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి. డ్రై గ్రీన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆద్య నాకు హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా వచ్చేసి వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ ఒక చిన్న క్లిప్ పెట్టి చూస్తే బర్ర అనే సౌండ్ వస్తుంది అనమాట. ఇంకా తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఓట్స్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను 1.5 కప్పు. అవి 1 కప్ అయ్యాయి పౌడర్ అయిన తర్వాత, వాటిని మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఓట్స్ పౌడర్. ఓట్స్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఇది కేక్ అనేది స్పాంజ్లా వస్తుంది అనమాట. పౌడర్ యాడ్ చేసిన తర్వాత నేను దాన్ని అంతటినీ మిక్స్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఏవైతే మిక్స్ చేస్తున్నానో వాటన్నిటినీ పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చిరాక లేకుండా. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే, ఏదైనా మీరు కేక్ బేక్ చేసేటప్పుడు ఇలాంటివి షుగర్ లేనివి సాల్ట్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి మాటలు చెప్తుంది, ఆ మాటలు పెట్టాలనుకున్నాను. ఫుల్ అసలు హ్యాపీ అనమాట ఎప్పుడైనా కేక్ బేక్ చేసేటప్పుడు, తనకి చాలా ఇష్టం. ఇంక ఇక్కడ వచ్చేసి నేను షుగర్ కానీ జాగ్రీ కానీ ఏం యాడ్ చేయట్లేదండి. 1/2 కప్ హనీ యాడ్ చేస్తున్నాను. హనీ కూడా హెల్త్కి మంచిదే కదా. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను సినమన్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. సినమన్ పౌడర్ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ టైంలో సినమన్ పౌడర్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ లెవెల్ అనేది మంచిగా పెరుగుతుంది. అందరు చెప్తున్నారు కదా సినమన్ చాలా మంచిదని. ఇంకా వచ్చేసి బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. బటర్ వచ్చేసి 1/2 కప్. దీనికి వచ్చేసి కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువే పడతాయి కానీ హెల్త్కి మంచిది కదా అన్నట్టు కొంచెం పేషెన్స్ ఉండాలన్నమాట ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు. బటర్ వచ్చేసి 1/2 కప్. మొత్తం వచ్చేసి మనం మెజర్ చేసుకోవాలండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అలా ఉన్న వాళ్ళైతే చేత్తో అలా వేసేసుకోవచ్చు. నేను కూడా ఇది ఫస్ట్ టైం బేక్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు షేర్ చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చాలామంది డైట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి అనమాట ఈ రెసిపీ. అండ్ చాలామంది ఓట్స్ ఇష్టం ఉండకపోవచ్చు పిల్లలు, అలాంటి వాళ్ళు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది అండ్ చాలా మంచిది కూడా హెల్త్కి. ఓట్స్ తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ అండ్ ఇంకా వచ్చేసి ఐరన్ అవన్నీ ఉంటాయన్నమాట, కాల్షియము. ఓట్స్ చాలా మంచిది, మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి 1.5 కప్పు మనం 1.5 కప్పు మిల్క్ ప్రిపేర్ చేసుకో మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత వాటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. ఆ మాటలు వినిపించాలనుకున్నాను కానీ ఎందుకో బర్ర అని సౌండ్ వస్తుంది అనమాట. అది మీకు వచ్చేసి డిస్టర్బెన్స్ ఉంటుందని తీసేసాను. ఎంత ముద్దుగా మాట్లాడుతుందో నాతోటి, తనకి కుకింగ్ చాలా ఇష్టం. నాతోటి ఏమైనా ప్రిపేర్ చేస్తున్నానంటే ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను మిక్స్ చేస్తాను మమ్మీ, నేను మిక్స్ చేస్తాను, మిక్స్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి హనీ యాడ్ చేస్తున్నాను. హనీ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది సింపుల్ అండి, మీకు హ్యాండ్ బ్లెండర్ అవన్నీ ఏం అవసరం లేదు, చేత్తోనే మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేసి ఎగ్స్ యాడ్ చేయడమే. ఎగ్స్ వచ్చేసి 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. అంతే, మనకి ఎగ్స్ కూడా ఏమి ఎక్కువ అంత పడే, ఊరికే బేక్ చేసి ఎగ్ సాఫ్ట్గా రావడం కోసం ఎగ్స్ యాడ్ చేస్తున్నాము అంతే. అయితే catch it, mommy, catch it. You mix it, okay? Okay.
Like this? Yeah. Like this, like this, like this. What are you making? What is this? It's a honey. It's a cake? Yeah. And it's honey. It's a honey cake? Yeah. It's an oats cake or honey cake? What is this? Oats and honey. Oats and honey? Yeah. Okay. And you have almonds as well? Yeah. See, what are these? These are almonds. Nuts. Nuts. You have nuts, almonds, yeah, and honey. And oats? Yeah. Oh, and raisins? Yeah. Wow, so cool. And this. It's your happy birthday. It's your happy birthday. And your happy birthday. It's my happy birthday. Yes, it's your happy birthday. It's your happy birthday. Happy birthday to you. Thank you. And subscribe. Hi, Ma. Please not like. Ready? Like. Share. Subscribe. Hi, Ma. Krishna. Give thumbs up. Give thumbs up. Let's mix it one more time. Mix. Can you taste it? Is it sweet or? I put it the average. Yummy. I put it, mommy. Wait, Mama. That's here. Mm. Come here. We show you sideways. Sideways, daddy. Not sideways. I'm not sideways, daddy. Okay. Put it in the oven? Yes. Wow! దీన్ని వచ్చేసి బేక్ చేసుకోవాలన్నమాట. 350 దగ్గర 45 మినిట్స్ బేక్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఒకసారి కుక్ అయిందా లేదా అని టూత్ పిక్ పెట్టి చెక్ చేసుకున్నారంటే మీకు తెలిసిపోతుందన్నమాట. ఇంకిక్కడ వచ్చేసి నాకు రెడీ అయినట్టు అనిపించింది. ఇంకా సో నేను దీన్ని వచ్చేసి ఇంకో 2-3 మినిట్స్ ఉంచేసి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అండ్ చూడడానికి ఇలా ఉంది, ఓట్స్తో చేసాం కదా, సో అంత కలర్ఫుల్గా ఏమి ఉండదండి. ఓన్లీ ఓట్సే, ఇంకా నేనేం యాడ్ చేయలేదు. ఓట్స్ హనీయే కాబట్టి ఇలా ఉందన్నమాట. చూడడానికి మాత్రం, తినడానికి మాత్రం సూపర్ ఉంది. సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ అయినా చాలా బాగా కుదిరిందండి. ఒకవేళ మీకు నచ్చితేనే ఈ రెసిపీ ట్రై చేయండి. ఓట్స్ చాలామంది ఇష్టం లేని వాళ్ళు అలా ఇలా ఉంటారు, వాళ్ళైతే ట్రై చేయకండి. ఒకవేళ ఓట్స్ ఇష్టపడే వాళ్ళు, డైట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి కమెంట్ రూపంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైమ కృష్ణ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.